फ्रेंड्स स्वामी फैशन डिजाइनर ई रोज मन चैनल टॉप अलागे बॉटम ये विधंगा कटिंग चेयाली अलागे कोलतल तोटी कटिंग चेयडम ये विधंगा चेसुकोवालो अंदंगा ई रोज ई वीडियोलो कटिंग चेसी चूपिस्तां ईजीगा नेर्पुतां चूसी नेर्चुकोंडि ओके फ्रेंड्स इक्कड मनम मार्किंग चेसुकुन्नाम खर्च कोसम मेजरमेंट लेंथ 40 15 एंड हाफ शोल्डर हैंड्स पड़ो इधर 3/4 हैंड्स 14 इदेमो किंद राउंड इधे मध्यलो इदेमो शंख राउंड ओके चेस्ट 36.5 39 एडम 33 అలాగే వేస్ట్ సీట్ వచ్చి 41 కట్స్ 21.5 ఫ్రంట్ 7 బ్యాక్ 8 ఓకే ఇప్పుడు కటింగ్ చేసుకుందాం పొడవు వచ్చి 40 ఇంచులు 10 ఇంచి 40 ఇంచులు పెట్టేసుకుందాం 4 ఇంచులు పెట్టాం అలాగే మనం సంకటమున కోసం 18 ఉంది 18 ఉంది కనుక 6 6 1/4 పెట్టుకోండి 18 వచ్చింది ఓకే సెంటర్ వచ్చేసి 14.5 తడుము దగ్గరికి అలాగే కట్స్ ఉన్నాయి కదా కట్స్ 21.5 ఓకే ఈ విధంగా చేసుకుంది ఇప్పుడు మార్క్ చేసుకుందాం ఇక్కడ ఖర్చు కోసం ఒక పాతికి ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇప్పుడు నెక్ కోసం నెక్ రౌండ్లు బ్రాడ్కి కావాలన్నారు కనుక ఇక్కడ 6.5 పెట్టుకుందాం అంటే 3.5 పెట్టుకుందాం 3 1/2 అలాగే షోల్డర్ వచ్చేసి 12 ఇంచులు అంటే 12 సగం 6 6 ఇంచులు పెట్టుకుందాం ఇక్కడ కూడా 6 ఇంచులు వేసుకుందాం నెక్స్ట్ సెక్స్ చెస్ట్ వచ్చి అప్పర్ చెస్ట్ 36.5 36.5కి 4 ఇంచులు కలుపుకుందాం 4 ఇంచులు కలుపుకుంటే 40.5 వస్తుంది 40.5లో సగం 40.5లో సగం 40 10 10కి ఒక పాయింట్ పెట్టుకోండి అక్కడికి 40.5 వచ్చేది ఓకే మేడం వచ్చేసి 33 33కి 4 ఇంచులు కలుపుకుంటే 37 37కి 37 4 భాగాలు చేస్తే 9 1/2 9 1/2 పెట్టేసి అలాగే హిప్ వచ్చి 41 41కి 1 ఇంచు కలుపుకుంటే 42 42 42లో శాతం 21 21లో శాతం 10.5 ఓకే ఇక్కడికి 10.5 ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కిందకు వచ్చేసరికి ఇక్కడ
పదిన్నర పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఒక ఇంచ్ కలుపుకుందాం కొంచెం గేర కోసం. 11.5 ఇప్పుడు మార్క్ వేసుకుందాం ఈ విధంగా, ఈ విధంగా మార్క్ వేసుకుందాం. ఓకే, ఇక్కడ కట్స్ ఇది. ఓకే, ఇక్కడ మార్క్ అయింది. ఇప్పుడు శంకరావుని ఇలా తీసుకున్నాం. ఇక్కడ ఎంత అంటే శంకరావుని వచ్చేసి 18, అయితే 18 9 రావాలి. ఓ 9 9 18. నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ 7 పెట్టుకుందాం. ఫ్రంట్ నెక్ 7 అయితే ఇవి ఎలా అంటే, నెక్లో మనం డ్రెస్ కుట్టేటప్పుడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ విధంగా. ఓకే, మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. ఇంకా తెలియని వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉంటారు నేర్చుకునేటువంటి కొత్తగాని, వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా. మీ చుట్టాలు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా కటింగ్ నేర్చుకుంటారు, కొత్తగా నేర్చుకుంటారు. ఇంటికాడ ఎంతోమంది కుట్టుకోవాలనే చూస్తుంటారు. ఈ విధంగా వేసుకుని చూసి నేర్చుకోవడం వల్ల మీకు ఈజీగా అర్థమవుతుంది. కటింగ్ అయ్యింది. ఇప్పుడు ఇవి మార్క్ అన్నమాట, ఎందుకంటే ఇది అవతల కుట్టు కరెక్ట్గా అదే ఇదిగా పట్టడం కోసం అని మార్కీలు ఉంటే వేసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా ఓకే, ఇక్కడ ఇది కటింగ్ అయ్యింది. హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్కి లైనింగ్ అవసరం లేదు, అందు గురించి అని లైనింగ్ తీయలేదు. ఇప్పుడు మనం మెయిన్ పార్ట్ తీసుకుందాం. మెయిన్ తీసుకుందాం. ఫ్రంట్ పట్టి వచ్చింది. దీన్ని మనం కుట్టుకునేటప్పుడు దీన్ని సర్చ్ చేసుకుందాం.
फ्रंट बैक जॉइंट कदा दी ओपन चेक पक्का इधे वे बैक बैक अलग फ्रंट अभी सैड के पट्टी वे कदा सेंटर के अभी 3/4 हाँ कोसम इला एगस्ट वेसिंदी इकड़ हाँ कोसम हाँ वे 14.5 इकड़ 14.5 वे ओके अंदम आधा बैक हाँ मड़ता जॉइंट मन पक पेवाली जॉइंट आ पक पे गमन कटिंग दी पर्चे ఇక్కడ కొంచెం మనం పచ్చి కోసం కొంచెం పేస్ట్ అప్లై చేసుకుందాం कटिंग अभी दी मन कुछ जर करे ऐसी मन की पड़ अभी अभी सरपत इकड़की फ्रंट बैक हेयर्स हैंस 3/4 हैंस लाइनिंग वाशर आधा पच्चिम
ఇయర్స్ పొడవు 14 అని చెప్పాను కదా, 14 పెట్టుకోను, 14కి ఒక హాఫ్ ఇంచ్ పచ్చి కోసం పచ్చి చేసుకుని ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి డౌన్ కోసం 3.5 పెట్టుకోండి. ఓకే, షేప్ బాగా వస్తుంది. ఓకే, ఇక్కడ లూజ్ 11.5, 11.5 అంటే 5.35. ఓకే, 35 సంక్రమణ వచ్చేసి 18 కదా, 9×18 అంటే 8.5 పెట్టుకుని ఇది ఈ విధంగా కొలుచుకుంటే ఇది 8.5 పెట్టుకుని ఈ విధంగా వేసుకుంటే ఓకే వచ్చేస్తుంది అన్నమాట 18. ఓకే, ఆ విధంగా హ్యాండ్స్ కటింగ్ చేసి మార్కింగ్ వేసుకుందాం. పచ్చి కోసం ఆ విధంగా వేసుకున్నాక ఇప్పుడు షేపు తీసుకున్నాం, కటింగ్ చేసేసుకున్నాం. అలాగే ఫ్రంట్ గురించి షేప్ తీసుకోవాలి. ఈ విధంగా షేప్ తీసుకొని ఇక్కడ పార్ట్ పెట్టుకుని ఇది ఫ్రంట్ కోసం అని పార్ట్, ఎందుకంటే ఈ పార్ట్ ఎందుకు పెట్టారని డౌట్ రావచ్చు. ఇది ఫ్రంట్ కోసం పాటలు అన్నమాట, రెండు ఫ్రంట్లోకి వచ్చేటట్టు చూసుకోవాలి పాటలు. ఓకే, బ్యాక్లో ఫ్రంట్లోకి వచ్చేసినాయి, హ్యాండ్స్లో వచ్చేసినాయి. ఓకే, కటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోలు మీకు అందాలంటే మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Thank you for watching.